ఏంటండే ఎంతసేపు ఇలా బరువులు మెట్టువేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మెట్టినప్పుడు నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పళ్ళు కొడితేను. నీకు ఆ భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికెళ్తే నాకు భయం ఎలా పోతుంది? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నావు? ఎందుకు వెళ్ళారు? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నావు? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఎవడెవడెవడి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టండి. చెవులో పువ్వు పెట్టడానికే కానీ తెచ్చింది. ఆంజనేయ స్వామిని హాట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టుకో, స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే ఇదిగా నిన్ను గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. నా స్వప్న సుందర అనుకున్నానే, నా స్వప్న సుందర ఎక్కడా? స్వప్న వీడి మగం మండిపోను. స్వప్న సుందరాడు, స్వప్న సుందరాడు, మళ్ళా ఇలా నీ పని చెప్తాను. స్వప్న సుందరి, స్వప్న సుందరి, నా చెవు చూసావా? చెవిలో పువ్వు చూసావా? ఆ నువ్వు, నీ చెవు, ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు అనిపిస్తుందా? ఆసియా, ఏమిటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఊరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆసియా జీవితంలో ఏ ఆశ లేకుండా పోయి ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దల మాటలు విని నా మేనకోడల మెల్లో మూడు ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాసు రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొహన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేశావ్. కానీ ఏం లాభం? పెళ్లిన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మోత అనిపించింది. పెళ్లి చూశాను, సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది, గ్యాసులో గ్యాస్ లాగా, అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేమో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే, ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేమంటారా మరి? మీరే. యూ ఇడియట్. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. ఇక్కడ ఇక్కడ రండి. ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును, జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు. మీరేం కంగారు పడకండి. వివి నరసింహం అంటే వీర వెంకట నరసింహం, సామాన్యుడు కాదు. ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పడేశాడు. రండి. అదెలా? ఏముందండి, ఈయన ముగ్గురు కూతురులండి. మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపుకెళ్ళిపోయింది. ఇంకో కూతురుంది, ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది. నీకేం పర్లేదండి, మీకు పెళ్ళైంది, పిల్లాడు ఉన్నాడు, గేట్ క్లోజ్. ఆయనే ఈ ఇంటి ఓనర్. ఎవరది? అద్దెంటి కోసమేనా? అవును సార్, మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను. ఎంత బాగున్నాడో. ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్. కొంచెం పెద్ద సైజ్ ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవడో కుంభకర్ణలాడు కుర్రాడు వచ్చి లేవ తీసుకుపోతాడు. ఒళ్ళు రాలిపోతాయి. ఇది పాప అని నా భార్య, నా పెళ్ళం, నా కర్మపత్ని. నీ పేరేమిటి? రామకృష్ణ. నువ్వు బలేగున్నావు, నీ మీసాలైతే మరీను పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి.
పరాయివాణ్ణి పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి, గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది. నేనేమైనా ఛాతి బాగుందన్నా? నేను అసలే వీర వెంకట నరసింహాన్ని, గర్జిస్తా గాండ్రిస్తా. సర్లేండి, జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా, పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా? చూడండి, అందం అంటే అది. మీరున్నారు ఎందుకు? అలాగే కన్నావుగా ముగ్గురు కూతుళ్ళని, నువ్వు లోపలికి తగలడు, నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా. నువ్వు దయచేయి నాయనా. ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది, మెట్లు జాగ్రత్త. చూసావుగా, ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది, శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది. ఏది కండిషన్ అనుకో, ఎదురుకుండా సముద్రం. ఏం గాలి, ఏం గాలి. అవును, ఈ పిల్లాడెవరు? మా అబ్బాయి సార్. నీ పిల్లాడా? ఏమయ్యా, బయట బోర్డు చూడలేదా? పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా. అబ్బా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆయన నెల జీతం ఎంత తెలుసా అండి? 3,000. పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి? 2,000. ఆయన పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకేందుకండి? మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందండి. 2వ రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, అందరికీ లోన్ శాంక్షన్ అయిపోయాయి. 3వ అడుగు పెట్టాడండి, మా హెడ్ క్లర్క్ గారు పెద్ద అమ్మాయి పెద్ద మనసు అయిందండి. మరి ఏమనుకున్నారు? అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాస. అయితే అద్దె 1,000 రూపాయలు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాపం అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనో లేచిపోయింది. ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి, చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయి అలా చెబుతున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు, అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక. నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవన్నీ చెయ్యి. అఘోరించావులే, క్షమించవయ్యా, ఏదో పసిపిల్ల చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది, చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయాను. నోనో, మా ఆవిడ ఉందిగా, చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది, సంతోషపడిన రండి చెప్తాను. ఇంకేం ఆలోచించదు. ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది. సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో తెలియదనుకున్నావా? ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా. అమ్మయ్యా, నా 3వ పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. అమృతాంజనం ఉంది, రాస్తాను రాస్తాను. అదా నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది? దీనికి చప్పాటు తగ్గిన కొట్టు ఉంది, నడిమి చేసిన ఒక ఇంటి మీద కొడితే పళ్ళు రాలేని, నొప్పి ఒక చోట అయితే మట్టం ఇంకో చోట చేస్తావా? అమ్మా, ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును, ముందు ఇవిడికే మనం సేవ. ఆగండి, మీ సేవలు నాకేం అక్కర్లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. నువ్వే చేసుకో, వచ్చిన వాళ్ళ మిమ్మకాలం మండిపోను. నేను లేస్తాను.